హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు అయితే మనకు మార్కెట్ మొత్తము ఫుల్ గ్రీన్ క్యాండిల్స్తోనే ఉంది. సో దీనికి రీజన్స్ ఏంటి అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎలా ఉంటుంది మార్కెట్ సిచ్యుయేషన్, మనకి బిట్కాయిన్ కూడా ఎప్పుడు 100,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఒకసారి మనము ఓవరాల్ మార్కెట్ సిచ్యుయేషన్ చూస్తే మాత్రము ఈరోజు మనకి సడన్గా పాపులర్ లేయర్ వన్ బ్లాక్ చైన్స్ అన్నీ అయితే పంప్ అయ్యాయి. మనము లాస్ట్ ఫ్యూ డేస్లో చూసుకుంటే మనకి ఎక్కువగా మీమ్ కాయిన్స్ అయితే పంప్ ఉండే, బట్ ఈ రోజు ఏంటంటే ఇథీరియం ఫస్ట్ కొంచెం పంప్ కాగానే దాంతో పాటు దాని మీద డిపెండ్ అయి ఉన్న లేయర్ వన్ కాయిన్స్ అన్నీ అయితే ఇప్పుడు చూడండి ఆప్టిమిజం 26%, అలానే ఆర్బిట్రమ్ అయితే ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి అసలు ఏ కదలిక లేదు, సడన్గా ఈరోజు పంప్ అయింది. సేమ్ ఆప్టిమిజం కూడా అలానే స్టార్క్ నెట్, ఏవాక్స్, లైట్ కాయిన్, ఇంకా చాలా మటుకు లేయర్ వన్ బ్లాక్ చైన్స్ అన్ని అయితే మనకి కొంచెము గుడ్ రిటర్న్స్ అయితే వచ్చేసినాయి. ఈవెన్ ఫ్యాంటమ్ కూడా. సో మీ ఈ టాప్ 100లో మీమ్ కాయిన్స్ కంటే కూడా యూటిలిటీ టోకెన్స్ అయితే ఎక్కువగా పంప్ ఉన్నాయి. టాప్ 100 to 200లో మాత్రం కొన్ని మీమ్ కాయిన్స్ ఉన్నాయి. ఫార్ట్ కాయిన్ ఆల్మోస్ట్ ఇది 80% వరకు కూడా పోయింది, బట్ ఇప్పుడు డ్రాప్ అయింది. మీలో ఎవరన్నా ఇది ఫార్ట్ కాయిన్ కానీ చిల్ గాయ్ కానీ హోల్డ్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనైతే హ్యూజ్ రిటర్న్స్ వచ్చిన వన్ ఆఫ్ ద మీమ్ కాయిన్ అని చెప్పుకోవచ్చు ఇవి రెండు. అలానే ఈవెన్ ఐగన్ లేయర్ కూడా బాగానే పంప్ అయింది. బట్ ఓవరాల్గా మనకి క్రిప్టో మార్కెట్ ఇంకా కూడా 3.27 ట్రిలియన్ దగ్గర అయితే ఉంది. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే మనము 3 ట్రిలియన్ అయితే క్రాస్ చేశాము. సో క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే మాత్రం 82 ఉంది, అంటే నిన్నటితో పోలిస్తే కొంచెం అయితే తగ్గింది. అంటే మార్కెట్ సిచ్యుయేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది పీపుల్ మోర్ కంఫర్టబుల్ అవుతున్నారు సో హోల్డ్ చేయడానికి. సో అలానే ఆల్ట్ కాయిన్ సీజన్ మనము కంపేర్ చేస్తున్నాం కదా ఆల్ట్ కాయిన్స్ ఎప్పుడు పంప్ అవుతాయని. సో ఇంకా కూడా ఆల్ట్ సీజన్ అయితే కాదు, ఇది ఇంకా 33 దగ్గరే ఉంది. మనకు ఆల్ట్ కాయిన్ పంప్ కావాలంటే ఈ ఇండెక్స్ అన్నది ఇప్పుడు 33 ఉంది కదా, మినిమమ్ 65-70 ఆ స్టేజ్కి వచ్చిందంటే అట్లీస్ట్ 60 క్రాస్ అయిందంటే మనకి ఆల్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఈ బిట్కాయిన్ 100,000 క్రాస్ అయిన ఎప్పుడు క్రాస్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ పంప్ కాకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనీ మొత్తం బిట్కాయిన్లోకే వస్తుంది, ఎందుకంటే బిట్కాయిన్ ఎక్కువ పంప్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా బిట్కాయిన్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది మెయిన్ రీజన్. సో ఒక్కసారి మనకి బిట్కాయిన్ కొంచెం కూల్ ఆఫ్ అయ్యి కొంచెం తగ్గితే అంటే స్లో డౌన్ అయితే అప్పుడు మనీ మేబీ మెల్లగా ఆల్ట్ కాయిన్స్ లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే మనకి బిట్కాయిన్ ETF ఫ్లోస్ చూసుకున్నా కూడా మనకి లాస్ట్ 3 డేస్ లోనైతే 254 మిలియన్, 820 మిలియన్, అలానే 700 మిలియన్ అయితే వచ్చినాయి. సో ఓవరాల్ బిట్కాయిన్ ETFs కూడా స్టడీగా ఉన్నాయి. బట్ ఇంకా ఒక మేజర్ మేజర్ న్యూస్ ఏంటి అంటే ఈరోజు గ్యారీ గెన్స్లర్ మనకి జస్ట్ ఒక 1 అవర్ బ్యాకే ట్వీట్ చేశాడు. ఏంటి అంటే తను జనవరి 20th రోజు SEC చైర్మన్ గా రిజైన్ చేస్తున్నానని. ఇదైతే మనకి హ్యూజ్ పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు క్రిప్టోకి, ఎందుకంటే ఈ గ్యారీ గెన్స్లర్ SEC చైర్మన్ ఉన్నప్పుడే చాలా మటుకు క్రిప్టో కంపెనీస్ పైన కేసులు పెట్టడము, వాటికి వెల్స్ నోటీసులు జారీ చేయడము, ఈవెన్ మెటామాస్క్ కానీ యూనిస్వాప్ కంపెనీకి కానీ, రిప్పుల్ XRP ఉంది కదా దాని మీద పెట్టింది కూడా తనే. సో ఇప్పుడు ఆ రోజే ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే అదే రోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుండు. సో ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు ఫస్ట్ డేనే ఫైర్ చేస్తానని చెప్పేసి. సో తను తీసేయకంటే ముందు నేనే వెళ్ళిపోతే బెటర్ అనుకున్నాడేమో మొత్తానికైతే. జనవరి 20th రోజు అయితే ఇక లాస్ట్ డే అని చెప్పేసి చెప్పాడు. సో దానివల్ల కూడా మనకి కొంచెం పంప్ అయితే వచ్చింది. ఇది ఒకటి న్యూస్. లాస్ట్ ఇంకా ఫైనల్ రెండు న్యూస్ ఏంటంటే ఒక్కసారి మనం చూసుకుంటే బిట్కాయిన్ ఇయర్లీ రిటర్న్స్ 2010 నుంచి చూడండి ఆల్మోస్ట్ ఓవరాల్గా ఈ మనకి 14 ఇయర్స్లో ఒక 3 టైమ్స్ మాత్రమే రెడ్ ఉన్నాయి రిటర్న్స్, ఎప్పుడు కూడా గ్రీన్లోనే ఉన్నాయి. సో మనకి 2024 అయితే ఇంకా చాలా మటుకు చాలా బెటర్ ఉంది, 132% రిటర్న్స్ ఉన్నాయి. అంటే వన్ థింగ్ మనం చూడాల్సింది అంటే ఒక బిట్కాయిన్ని కంటిన్యూస్గా 4 to 5 ఇయర్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లాస్లో లేని పరిస్థితి. అంటే 5 ఇయర్స్ అనుకోండి, సపోజ్ మీరు 2014లో స్టార్ట్ చేశారనుకోండి,
2018-2019కి వచ్చేసరికి మళ్ళీ ప్రాఫిట్లోకి వస్తారు. అంటే అట్లా మోర్ ఆర్ లెస్ 4 ఆర్ 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఓన్ చేస్తేనైతే చాలా ప్రాఫిట్స్ ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. అలానే ఒక్కసారి మనం క్రిప్టో టోటల్ మార్కెట్ వాల్యూ కూడా, అంటే టోటల్ మార్కెట్ క్యాప్ కూడా ఎలా ఇంక్రీజ్ అవుతుంది, అంటే క్రిప్టోలకి ఎంత మనీ వస్తుంది ఎవ్రీ ఇయర్ అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, 2013లో 10 బిలియన్ ఉండే, సో 2014 5 బిలియన్, కొంచెం తగ్గింది, 15 7, మళ్ళీ 2016కి వచ్చేసరికి 17, ఇంకా తర్వాత మనకి ర్యాపిడ్గా అయితే గ్రోత్ అయింది 590, 128. సో 2021లో 2.26 ట్రిలియన్, అలానే ఇప్పుడు మనకి 2024లో 3.25 ట్రిలియన్. సో ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఇది ఇంకా 5 ట్రిలియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎవ్రీ ఇయర్ అయితే మనకు మ్యాసివ్ గ్రోత్ అయితే కనబడుతుంది క్రిప్టో మార్కెట్ డిజిటల్ అసెట్స్లో. సో ఇది ఈరోజు మేజర్ న్యూస్. మనకి బిట్కాయిన్ కూడా ఆల్మోస్ట్ ఇంకా చూడండి 99,043 దాకా అయితే టచ్ అయింది కొన్ని ఎక్స్చేంజ్లో, ఇంకొంచెం పైకి పోయింది. సో మోర్ ఆర్ లెస్ మనం ఒక 2-2.5% నుంచి అయితే తక్కువగా ఉన్నాము 100,000 నుంచి. మేబీ ఈ వీడియో రిలీజ్ చేసి మీరు చూసే టైంకి 100,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ 100,000 క్రాస్ అయిన తర్వాత మీరు బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా అన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి. థ్యాంక్ యూ.